ఇది జనవరి 4వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దగ్గర దగ్గర 35% ఏదైతే 4000 మార్కులు ఉన్నాయో ఆ 4000 మార్కు 35% మార్కు సిటిజన్ ఫీడ్బ్యాక్ మీద ఆధారపడి ఉంది. పోయిన సంవత్సరం కూడా మనకు విశాఖపట్నం సిటిజన్స్ అందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణ్లో ఈ ఫీడ్బ్యాక్ విషయంలో చాలా బాగా స్పందించారు. మోర్ దాన్ 1 లాక్ సిటిజన్స్ మనకు పోయిన సంవత్సరం ఈ ఫీడ్బ్యాక్ విషయంలో పార్టిసిపేట్ చేశారు. ఇంట్రెస్ట్ లేకుండా కట్టడానికి మనకు 31st వరకు టైం ఉంది. 31st నాటిన మనకు ఏదైతే సౌకర్యం సెంటర్స్ ఉన్నాయో సండే అయినా కూడా ఆ సౌకర్యం సెంటర్స్ వచ్చేసి ఓపెన్ చేసి సిటిజన్స్ని ఫెసిలిటేట్ చేయడానికి కోసం కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. 31st కూడా జీవీఎంజీ పరిధిలో ఉన్న అన్ని సౌకర్యం సెంటర్స్ కూడా ఓపెన్ చేసి ఉంచుతామనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు విశాఖపట్నంలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు, మన యాక్టర్ మారుతిరావు గారు. ఆయనను వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్ అంబాసిడర్గా గుర్తించడం అయినది. ఆయన వచ్చేసి స్వయంగా స్వచ్ఛ భారత్ మిషన్కు నేను ఏ రూపంలో కాంట్రిబ్యూట్ చేయగలనే ఒక ఆలోచనతో ఆయన వచ్చేసి ఈ సోల్ సెగ్రిగేషన్ ఆఫ్ తడి చెత్త పొడి చెత్త మీద ఆయన ఒక వీడియో తయారు చేయడం జరిగింది. దాంట్లో ఆయన ప్యాక్ చేసి ఉన్నారు. ఆయన వచ్చేసి ప్రజల్లో ఒక ఈ తడి చెత్త పొడి చెత్త మీద అవేర్నెస్ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఆ ఒక వీడియోని తయారు చేయడం జరిగింది. అది కూడా ఇవాళ మనము జీవీఎంసీలో రిలీజ్ చేసుకోవడం జరిగింది. దాని ద్వారా ఏదైతే ఈ సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టామో, తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టామో, ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో జీవీఎంసీ ముందుకెళ్తుంది. డిసెంబర్ 2019 నాటికి ఇంకొక సంవత్సరంలో కనీసం 95% ఈ టార్గెట్ని అచీవ్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. తప్పనిసరిగా అచీవ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మనకు వచ్చేసి ఏదైతే ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈ తడి చెత్త పొడి చెత్త ఉందో ఈ ODF ఓపెన్ డెఫెకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇంకా ఏదైతే టాయిలెట్స్ అవన్నీ కూడా రిపేర్ చేయాల్సినా ఇంకా ఒక 80 టాయిలెట్స్ కూడా ఐడెంటిఫై చేసి దాన్ని కూడా రిపేర్ చేయడానికి దాన్ని కూడా యాక్షన్ తీసుకున్నాం. ఇంకా ప్రజలు వచ్చేసి పబ్లిక్ టాయిలెట్స్ అవసరం ఉన్నా లేకపోతే కమ్యూనిటీ టాయిలెట్స్ అవసరం ఉన్నాయని కూడా మా దృష్టికి తీసుకొస్తే ఆ ప్రాంతంలో కూడా టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే ఓపెన్ డెఫెకేషన్ సర్టిఫికేట్ తీసుకున్నాం దాన్ని సస్టైన్ చేసుకోవడానికి ఇంకా యాక్షన్ కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సందర్భంగా జీవీఎంసీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలందరూ కూడా జీవీఎంసీ తరఫున నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు.